Samira, 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 అయ్యయ్యో ఏమైంది? సమీరా, 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 ఏమైంది సమీరా? ఏమైంది సమీరా? సమీరా, సమీరా, హలో సాగర్. అన్నయ్య, సమీర్కి యాక్సిడెంట్ అయింది, నా వల్లే అయింది. చాలా దెబ్బలు తగిలాయి, బ్లడ్ పోతుంది, స్పృహ లేదు. నేను తన్ని మన హాస్పిటల్కి తీసుకొస్తున్నాను. కామ్ డౌన్ సాగర్, నువ్వు అన్నది నాకు సరిగ్గా అర్థం కావడం లేదు. నీ వల్ల యాక్సిడెంట్ అయింది అంటే నువ్వు డ్రైవ్ చేస్తున్నగా అయిందా? నీకు కూడా దెబ్బలు తగిలాయా? లేదన్నయ్య, నేను డ్రైవ్ చేస్తుండగా కాదు, నేను తను పోట్లాడుకున్నాం. నేను కొంచెం వైలెంట్గా తను పారిపోతుంటే ఇంకో వెహికల్ వచ్చి కొట్టేసింది. చాలా దెబ్బలు తగిలాయి అన్నయ్య, నాకు భయం వేస్తుంది అన్నయ్య. తన వాళ్ళతో చెప్పావా? లేదు, ఎవరికీ చెప్పలేదు. ముందు నీకే ఫోన్ చేశాను, వాళ్ళకి చెప్పాలి. వద్దు, నువ్వెవరికి ఏమీ చెప్పొద్దు, మన హాస్పిటల్కి తీసుకురావద్దు. మెహదీపట్నంలో ప్రీతి హాస్పిటల్ తెలుసు కదా, డాక్టర్ ప్రభాకర్ది, అక్కడికి తీసుకురా, నేను వచ్చి కలుస్తాను. అక్కడికి చాలా దూరం అవుతుందన్నయ్య, తన కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. వాదించకుండా అక్కడికి తీసుకెళ్ళి సాగర్, నీ కండిషన్ కూడా చాలా క్రిటికల్గా ఉంది. నీకు అది అర్థం కావడం లేదు, ఏం జరిగినా నువ్వు జైలుకి వెళ్తావు. ముందు నేను చెప్పినట్లు చేయి, నేను అక్కడికి వచ్చేస్తున్నాను. సరే. హలో, నాకు నీ హెల్ప్ కావాలి ప్రభాకర్. ఏంటి? మా తమ్ముడు ఓ యాక్సిడెంట్ కేసు తీసుకుని అక్కడికి వస్తాడు, అడ్మిట్ చేసుకో, ట్రీట్మెంట్ మొదలుపెట్టు. కానీ యాక్సిడెంట్కి సంబంధించిన డీటెయిల్స్ ఏవి రికార్డ్ చేసుకోకు, నేను వచ్చి చెప్తాను. తమ్ముడిని అక్కడే లోపల వెయిట్ చేయమని చెప్పు. అలాగే, థ్యాంక్ యూ.
మళ్ళా సాగర్ తనను థియేటర్లోకి తీసుకెళ్ళి అక్కడే చూస్తాను. నువ్వు వెళ్ళి నా రూమ్లో కూర్చో, మీ అన్నయ్య వస్తున్నాడు. నేను వస్తాను డాక్టర్. వద్దు, ఐ విల్ టేక్ కేర్. నువ్వు వెళ్ళు. You will be fine. You will be fine. అన్నయ్య, అన్నయ్య, సమీర, అసలు ఏం జరిగింది సాగర్? ఏం పనులు చేస్తుంటా సాగర్? ఎప్పుడు నీ మీద నీ కంట్రోల్ వస్తుంది? ఐఎమ్ సారీ అన్నయ్య, ఇలా జరుగుతుంది అనుకోలేదు. ఇప్పుడు నీ మీద రేప్ కేసు, అసాల్ట్ కేసు పెడతారు, నిన్ను జైలుకి పంపుతారు. అది తన ప్రాణాలతో ఉంటే, ప్రాణాలు పోయాయి అనుకో. నో, అలా అనకన్నయ్య, ప్లీజ్, ఐ కాంట్ బేర్ ఇట్. తనకేం కాదన్నయ్య, తనకేం కాదు. అది నువ్వంటే సరిపోదు సాగర్. తన కండిషన్ చాలా క్రిటికల్గా ఉందని ప్రభాకర్ చెప్పాడు. తలకు చాలా పెద్ద దెబ్బ తగిలిందట. అంటే తను మేబీ చెప్పలేమంటున్నారు. నో నో, ఎందుకో నాకు ఈ ఆశలు, ఎందుకో ఎందుకో నాకు ఈ ఆశలు, ఎందుకో నాకు ఈ ఆశలు. మనసా మనసా నువ్వు పాడలేవులే, మాట్లాడలేవులే.